मुख्यमंत्री जगन मोहन रेड्डी परिपालन मीद कंटे तेलुगुदेशं पार्टी नायकुलनु अरेस्ट चेयडंपै एक्कुव श्रद्ध चूपिस्तुन्नारनि जीवीएमसी 34वा कॉर्पोरेटर अभ्यर्थिनि गणगल्ल सत्यवती विमर्शिंचारु। वैसीपी प्रभुत्वं अभिवृद्धि कार्यक्रमालु चेसि उंटे सीएम जगन की एलक्षन अंटे एंदुकु भयपड़तुन्नारनि प्रश्निंचारु। दम्मु उंटे एलक्षन निर्वहिंचालनि सवाल विसिरारु। జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితులు మహిళలపై దాడులు పెరిగాయని ఇకనైనా తెలుగుదేశం నాయకులపై దాడులు మాని అభివృద్ధి కార్యక్రమాలపై శ్రద్ధ చూపాలని కోరారు। వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైల్వే జోన్ కోసం విశాఖలో నిరసన ప్రదర్శనలు చేశారని అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దాని గురించి మరిచారన్నారు। కేంద్రంతో రైల్వే జోన్ కోసం మాట్లాడి విశాఖకు జోన్ వచ్చేలా చేయాలని డిమాండ్ చేశారు। ఈ మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఎనకడుగేస్తుందో ప్రభుత్వం ముందే అడుగేస్తున్నానని చెప్పి ఈ లోన్లని ఇవ్వని అవ్వని ఇస్తున్నాను అమ్మవళ్ళు ఆవళ్ళు ఇస్తున్నాను అన్నప్పుడు మీకు ఎందుకు భయం? మీరు ఎలక్షన్స్ ముందు పెట్టుకొని ముందు నడండి అయ్యా, నడకుంటా ఎలక్షన్స్ ఎలాగా ఈ రోజు పెడితే ఇంకో వారం రోజులు టైం తీసుకోవడం, వారం రోజులు పెడితే ఇంకో 10 రోజులు టైం తీసుకోవడం, ఇలాగా ఎందుకు మీరు వెనక్కి వేస్తున్నారో తెలియట్లేదు। అంటే మీ దాంట్లో మీరు చేస్తున్న కార్యక్రమంలో సిద్ధశుద్ధి లేదు, మీకు భయం వేస్తుంది। చంద్రబాబు నాయకుడు ఎక్కడైతే గెలిచేస్తారో ఆ పార్టీ నుంచి నాయకులు బయటకు వస్తే మళ్ళీ మమ్మల్ని ఎంట తగులుతారని ఈ మరి ఈ పార్టీకి భయం వేస్తుంది। వైసీపీ పార్టీలో దొంగలు తప్ప మంచోళ్ళు లేరు కాబట్టి మంచిగా ఆలోచించడానికి నోరు రావట్లేదు అదిని। ముందుగా మంచిగా ఆలోచించండి, ఎలక్షన్ పెట్టండి, ఏ రోజైనా సరే బాబు గారు అన్యాయం చేయాలని ఎవరికి చెప్పలేదు। పేద ప్రజల న్యాయం గురించి మేము మాట్లాడతాం ఎప్పుడూ, పేద ప్రజలు న్యాయం చేయాలి అనుకుంటే నువ్వు ఎలక్షన్ పెట్టు। ఈ రోజు స్టార్ట్ అయింది, 2 నిమిషాలు ఎంత అవుతుంది, మరి పట్టమనగా పైనుంచి ఎన్ని మొట్టకాయలు వేస్తున్నా నీకు సిగ్గు లజ్జ ఏమాత్రం లేదు। కారణం ఏంటంటే నీకు ఒకటే తెలుసు, మరి గవర్నమెంట్ వెనక పంపించడం నీకు, మరి ఈ రోజు కోర్టు అనేది నీకు చాలా నీ జోబిలో ఖర్చు ప్రాణం అయిపోయింది। కోర్టు కానీ పోలీసులు కానీ నీకు ఏమాత్రం సిద్ధశుద్ధి లేదు, భయం కూడా లేదు। పోలీసులు అంటే భయం లేదు, ఇన్నిసార్లు అరెస్ట్ అవుతున్నాయంటే నీకు సిగ్గులేదా? అరెస్ట్ వారెంట్లు వస్తున్నాయంటే నీకు సిగ్గులేదా? ఈ ఎలక్షన్ పెట్టయ్యా, నువ్వు అసలు మొగాడవని తెలుసుకో, ముందు నువ్వు మొగాడవని నిరూపించుకో, ఎలక్షన్ పెట్టి తర్వాత నారా చంద్రబాబు కార్యకర్తల్ని ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరిని అరెస్ట్ చేయగలవు। నువ్వు మొగాడవి అయితే బీసీ నాయకులు అరెస్ట్ చేయడం కాదురా, బీసీ ఆడవాళ్ళని అరెస్ట్ చేయరా మొగాడ? అప్పుడు నువ్వు మగతలు చూపించు, పోలీసులతోనే రాజకీయాలతో ఆడద్దు, దేంతో ఆడినా నీకు చాలా జాగ్రత్తగా ఉండు। ఎన్నో ధర్నాలు చేసి ఇస్తిరాకులు పట్టుకుని కూడా అడుక్కున్నాం, రైల్వే జోన్ ఇవ్వండి బాబు నాయన తీసిరండి అని ఆ రోజు బీజేపీ ప్రభుత్వంలోని కూడా మేము అడిగి, ఈ రోజు వరకు కూడా మరి మీరు అదర్ పార్టీకి మీరు హెల్ప్ చేస్తున్నారో తెలియట్లేదు, లేకపోతే ప్రజలకి అన్యాయం చేయాలని మీరు వాళ్ళు కుంభక్కయ్యి మా రైల్వే జోన్ రాకుండా ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు। 8 డిగ్రీలు చేసి పిల్లలతోని ఎన్నో అప్లికేషన్లు పెట్టించేసుకొని రైల్వేలో జాబ్లు వస్తాయని చెప్పి ఆశ పెట్టి ఏదో భోజనం పెట్టి లాక్కునేటట్టు చేస్తున్నాయి రెండు పార్టీలు కూడా। కారణం ఏంటంటే మరి ఈ పార్టీ మళ్ళీ మారి మళ్ళీ వచ్చిన వరకు కూడా ఇలాగే నడిపిస్తారో, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కొంచెం ముందడుగేసి న్యాయం చేయాలి పేద ప్రజలు, అయ్యో జాబులు లేకుండా చాలామంది అన్యాయాలు అవుతున్నాయి, ఏదైనా మనం తీసుకొచ్చి ముందు నడిపిస్తే బాగుంటుంది, రైల్వే జోన్ ఇస్తే ఆ పార్టీ వాళ్ళకే కాదు ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది కదా, ప్రజలు ఆ పార్టీ వాళ్ళు కాదు కదా, ప్రజల్లోకి న్యాయంగా వెళ్ళాలి కాబట్టి మనం వాళ్ళకి రైల్వే జోన్ ఇప్పించాలని చెప్పి మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా ముందుకొచ్చి ఇప్పిస్తే చాలా బాగుంటుంది, లేదు అనుకుంటే ఆ పార్టీ ఈ పార్టీ కూడా కుంభక్కయ్యి మాకేమైనా అన్యాయం చేయాలి అనుకుంటే మా ప్రజల తరఫున ఎప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా పరిగెడుతూనే ఉంటారు తప్ప నడక ఆపరు। కారణం ఏంటంటే ఆయనకి న్యాయం కావాలి, మీ ఇలాగ మోసాలు తగాలి ఆయనకు తెలియదు। ఈ రోజు వరకు కూడా మీరు నరేంద్ర మోడీ గారు మీరు ఏదో న్యాయం చేస్తారని మేము చాలా వరకు చూస్తున్నాం, కారణం ఏంటంటే మిమ్మల్ని ఒక నాయకుడి కింద మేము తీర్చిదిద్ది మీ పార్టీ వాళ్ళు కూడా మీరు చాలా మేము ఇది చేశాము।